కాసేపట్లో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. అయితే రాష్ట్రపతి ప్రసంగానికి కాంగ్రెస్ దూరం కానుంది. నిన్న భారత్ జోడో యాత్ర ముగింపు సందర్భంగా జమ్ముకు వెళ్లారు కాంగ్రెస్ ఎంపీలు. భారీగా మంచు కురుస్తూ ఉండటంతో జమ్మూ కాశ్మీర్ నుంచి విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో వారు ఢిల్లీ చేరుకోలేదు. కాగా రాష్ట్రపతి ప్రసంగానికి సోనియా గాంధీ హాజరవుతారు. మరోవైపు రాష్ట్రపతి ప్రసంగాన్ని బీఆర్ఎస్ ఆమ్ ఆద్మీ పార్టీ బహిష్కరించనుంది. ఎన్డీఏ ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాలని నిర్ణయించారు. మధ్యాహ్నం 12:30 విజయ్ చౌక్ దగ్గర మీడియాతో మాట్లాడనున్నారు ఆప్ బీఆర్ఎస్ ఎంపీలు. ఇక పార్లమెంటులో ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టనుంది కేంద్రం. రేపు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. రెడ్ పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, ఎస్రావని బడ్జెట్ సమావేశాలు మరికొద్ది సేపట్లో ప్రారంభమవుతున్నాయని చెప్పుకోవచ్చు. ఏదైతే ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం మొదలవుతుంది. సో దాంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. అయితే రాష్ట్రపతి ప్రసంగం అటు లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు ఇద్దరు కూడా పార్లమెంటు సెంట్రల్ హాల్లో హాజరవుతారు. అక్కడే రాష్ట్రపతి ప్రసంగిస్తారు. ద్రౌపది ముర్ము ఎప్పుడైతే రాష్ట్రపతిగా ఎన్నికయ్యారో సో తొలిసారి ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిణామాలు పరిస్థితుల నేపథ్యంలో చాలా పార్టీలు ఇప్పటికే పార్లమెంట్లో ఎటువంటి స్ట్రాటజీతో ముందుకెళ్లాలనే దాని మీద ప్లాన్ చేసుకున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా పార్లమెంట్లో ఉంది కాబట్టి పార్లమెంట్లో కాంగ్రెస్ ఎటువంటి స్ట్రాటజీతో వెళ్తుందనే దాని మీద ఇంకా కూడా ఫైనల్ చేసుకోలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న భారత్ జోడో యాత్ర ముగింపు సందర్భంగా ఎంపీలందరూ కూడా అటు మల్లికార్జున ఖర్గేతో పాటు లోక్సభలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు అధీర్ రంజన్ చౌదరి వీళ్ళందరూ కూడా జమ్మూ కాశ్మీర్లోనే ఉన్నారు. అయితే అటు పార్టీకి సంబంధించినటువంటి సమావేశం ఏర్పాటు చేసుకోలేదు, ఈ రోజు ఖచ్చితంగా హాజరవుతారు అనుకున్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితులు, పూర్తిగా మంచు కురుస్తుంది, అంతేకాదు ఢిల్లీలో సైతం ఈ రోజు పెద్ద ఎత్తున పొగమంచు కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది, ఆకాశంలో ఏమాత్రం కూడా విజన్ లేదు. సో ఈ పరిస్థితుల్లో విమాన రాకపోకలకు పూర్తిగా అంతరాయం కలుగుతుంది. దాంతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు ఎవరూ కూడా అటు రాష్ట్రపతి ప్రసంగానికి హాజరయ్యే పరిస్థితి లేదు. అయితే ఏదైతే నిన్నటి సమావేశానికి హాజరు కానటువంటి సోనియా గాంధీ మాత్రం ఈరోజు రాష్ట్రపతి ప్రసంగానికి హాజరు కానున్నారని చెప్పి కొద్దిసేపటి క్రితమే కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రకటించింది. అయితే మరోపక్క ఏదైతే గవర్నర్ వ్యవస్థతో పాటు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి తీరుకు నిరసనగా అటు భారత రాష్ట్ర సమితి అంటే బీఆర్ఎస్ తో పాటు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు రాష్ట్రపతి ప్రసంగానికి బహిష్కరిస్తున్నామని చెప్పి ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. సో వాళ్ళు రాష్ట్రపతి ప్రసంగం తర్వాత ఇక్కడికి వచ్చి ఏదైతే 12:30 ఇదే విజయ్ చౌక్ లో మీడియాతో మాట్లాడబోతున్నారు. ఇక దేశంలో ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతులపైన కూడా ప్రత్యేకంగా అటు నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వేను ఈరోజు పార్లమెంటు లో ప్రవేశపెట్టనున్నారు. సో దాని తర్వాత రేపు ఏదైతే ఉదయం 10 గంటలకు దేశానికి సంబంధించినటువంటి బడ్జెట్ ను ప్రవేశపెడతారు. ఆ తర్వాత రాజ్యసభలో కూడా ప్రవేశపెడతారు. ఉభయ సభల్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెడతారు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఈ మొదటి సెషన్ అంటే బడ్జెట్ సెషన్ అనేది 2 దఫాలుగా కొనసాగుతుంది. ఈ రోజు నుంచి ప్రారంభమయ్యేటటువంటి బడ్జెట్ సెషన్ ఏదైతే 13 ఫిబ్రవరి వరకు కొనసాగుతుంది. అంటే 13 రోజుల్లో 10 రోజుల పాటు వర్కింగ్ డేస్ ఉంటాయి. ఆ తర్వాత మధ్యలో కొన్ని రోజుల పాటు స్టాండింగ్ కమిటీ దీన్ని మొత్తం కూడా స్టడీ చేసేందుకు సమయం ఉంటుంది. ఎప్పుడైతే మళ్ళీ అంటే 6 మార్చి నుంచి ప్రారంభమవుతాయి, 6 మార్చి నుంచి ఆర్థిక పరిస్థితులపైన కావచ్చు బడ్జెట్ పైన ఏదైతే చర్చ మొదలవుతుంది. సో సరిగ్గా 6 ఏప్రిల్ వరకు ఈ సమావేశాలు కొనసాగుతాయి. అయితే ఇప్పుడున్నటువంటి మొదటి దఫా సెషన్స్ లో అంటే ఏదైతే రాష్ట్రపతి చేసేటటువంటి ప్రసంగం పైన మొత్తం కూడా చర్చ సాగుతుంది. రాష్ట్రపతి ప్రసంగానికి బదులుగా ఏదైతే చర్చ పైన సమాధానాన్ని ప్రధానమంత్రి మోడీ ఇస్తారు. సో మొత్తానికి మరికొద్ది సేపట్లో బడ్జెట్ పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. దీనికి సంబంధించి పార్టీలు అంటే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ హాజరు కాకపోవడం పైన కొంత చర్చ సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే సభలో ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఉంది. సో ఎందుకు వీళ్ళు రాలేదనే దాని మీద క్లారిటీ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు హాజరు కాకపోవడం పైన మాత్రం చర్చ సాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. శ్రావణి, రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.